మళ్ళీ పోయిన దాకా ఇంకా కనపడలేదు పోయినట్టు ఉంది వచ్చింది అమ్మానంగా కనపడుతున్నారు గురువు గారు మీకేంటి మీరు చెప్పడమే ఓకేనా శుభం భూయా శుభం భూయా ఓం ఓం పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతం మాతరం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिं आधारं सर्वभूतानां अयग्रीवमुपास्महे स्मृतापि तरुणातपं करुणाहरन्तीं नृणाम् अभङ्गुरतनुत्विषां ततैर्विद्युतां ततैर्विद्युतां అయ్యా అనంతకృష్ణ గారు రేపటి నుంచి మా చేత ప్రార్థన చేయించండి. మీరు ఏం ప్రార్థన? ఇదే ఈ శ్లోకాలు ఆ మూడును ఇది చెప్పించండి ఒకసారి మేము అంటుంటాం. అట్లాగే అయ్య గారు, నన్ను ఇరికించడానికి మీరు జాగ్రత్తగా ఏదో ప్రార్థన చేయించండి అని రిక్వెస్ట్ చెప్పినట్టు నువ్వు కూడా చెప్పరా అని చెప్పి ఎంత బాగా తిట్టారండి. కాదు మాకు సరిగ్గా కొద్ది తప్పులు వస్తుంది కొంచెం. నాకు నాకు దాని టెక్స్ట్ పంపించండి అమ్మా. అలాగే తెలుగులో టైప్ చేసి పంపిస్తారా, హిందీలో టైప్ చేస్తారా? హిందీ కాదు. సరే మీరు ఏ భాషలో టైప్ చేస్తారు చెప్పండి, నేను తెలుగులో మార్చుకుంటా. అవసరమే కదా అని తెలుగు మార్చుకోవడం ఎందుకు? నాకు రాదుగా చదవటం గబగబా. ఇప్పుడు ఏం చదువుతున్నారు చెప్పండి, మీరు ఏమేం చదువుతున్నారు ఒకసారి మళ్ళీ అనండి. ఇవే ఏముంది, పఠామి సంస్కృత నిత్యం ఒకటి, గురు బ్రహ్మ గురు విష్ణు ఒకటి, రెండు జ్ఞానానందమయం దేవం ఒకటి, మూడు ఇవ్వగానే మన స్మృతాపితరుణాతపం చదువుతాం. స్మృతాపితరుణాతపం ప్రసంగాతపం ప్రారంభ శ్లోకాలు ఎక్కడ వరకు? అవకాశం ఉత్సాహం వరకు. సరే అయితే రైట్, మొదటి మొదటిది తర్వాత న్యాయంగా వాళ్ళ గురువు గారిది అందరూ అది ఏంటది పాషానాథ పీయూషం సందతే చేస్తే లేదయా తమ్మందే పేరు పట్టాకి నష్టమీకాంతం మహాగురు అంతవరకు సరిపోతుంది. ముందు పఠామి, తర్వాత తర్వాత గురు గురు బ్రహ్మ దైవం. చెప్పండి. తల్లి తండ్రి గురువు దైవం. తల్లి తండ్రి సంస్కృతం, గురువు మన గురు బ్రహ్మ గురు విష్ణు, దైవం జ్ఞానానందమయం దైవం. తల్లి తండ్రి గురువు దైవం అయిపోయారు. ఆ తర్వాత మనం చదివేటువంటి పాఠం ఏ పుస్తకం అయితే ఆ గ్రంథం. ఎక్కడి నుంచి మొదలెట్టాలి? స్మృతాపితరుణాతపం. ఏంటది మొదటి మాట ఏంటి? స్మృతాపి తరుణాతపం అభంగుర తనుత్విషాం బలయితా శతైర్విద్యుతాం కళిందగిరి నందిని తట సురద్రుమాలం విని మదీయ మతి చుంబిని భవతు కాపి కాదంబిని శ్రీమజ్ఞానేంద్ర భిక్షోరధిగత సకల బ్రహ్మ విద్యా ప్రపంచ కాణాది రాక్షపాది రత్గహన గిరో యోమహేంద్రాదవేదీ దేవాదేవాచ్యగీష్ట స్మర్హర నగరే శాసనం జైమినీయం శేషాంక ప్రాప్త శేష అమల పండితరభూత్ సర్వ విద్యాధరో యః పాషానాదపి పీయూషం చందతే యస్య లీలయా తం వందే పేరు భట్టాఖ్యం లక్ష్మీకాంతం మహాగురుం. అంతవరకు సరే గురువు గారు, అది లెక్క. అలాగే ఆ తర్వాత రేపటి నుంచి పేరు గురువులు మేము విషయం అనుకుంటాం. సరే కానీ మీ పాట మీరు కానీయండి. ఇక విభావాది అవ్యక్త రసస్య
सशब्देन अभिधानम् तत्र को दोष इति चेत् व्यंग्यस्य वाचीकरणे सामान्यतः पवनाच दोषस्य वक्ष्यमाणत्वात् यत्र यस्मिन् समये यस्मिन् प्रदेशे विभावादिभिः अव्यक्तस्य रसस्य विभावादिभिः यत्र सामान्यतया विभाव विभाव अनुभाव व्यभिचारी संयोगात् रसनिष्पत्तिः इति उक्तं किल विभावादिभिः रसः व्यञ्जमानो व्यञ्जमानः भवति व्यक्तः भवति विभावादुल चेत रसम अभिव्यक्तम् अवुतुंदि ఎక్కడైతే విభావాదుల చేత అవ్యక్తం అవుతుందో అవ్యక్తం కాకుండా పోతుందో రసమునకు ఎక్కడైతే అవుతుందో అత్ర దోష ఇది చేత అక్కడ దోషం ఏమున్నది అన్నట్టంటే విభావాదుల చేత అవ్యక్తమైన విభావాదిభి వ్యక్తస్య రసస్య విభావ చేతనే వ్యక్తమైనటువంటి రసమునకు స్వశబ్దే విధానం ఆ పేరుతోనే ఆ శబ్దంతోనే పేరు పెడినట్టయితే అంటే అభిధానం అనే పేరు అన్నమాట మనం అన్నాం కదా అవును ఆ అభిధానం స్వశబ్దం చేతనే అయినట్టయితే అక్కడ దోషం అన్నట్టయితే వ్యంగ్యస్య వాచీకరణే సామాన్యతః వమనాచ్య దోషస్య వక్ష్యమాణత్వం వ్యంగ్యమునకు వాచ్యం చేయటంలో వమనాచ్య దోషము అన్నాడు వమనము అంటే తిరిగింది కక్కేయటం ఉన్నదానికి కక్కేయటం దాన్ని బయట పెట్టేసుకోవటం దోషము అంటాడు అంటే దాన్ని మళ్ళీ స్వీకరించలేం కాదు కదా స్వీకరించలేం కదా వదిలేసిన దాన్ని అది జరిగింది ప్రపంచంలో ఒక్క చోట మాత్రమే జరిగిందమ్మా చేసిన దాన్ని స్వీకరించి మళ్ళీ దాన్ని గౌరవంగా చేసినటువంటిది ఒక్క చోట ప్రపంచంలో జరిగింది అది కూడా తైత్రీయ దగ్గర మాత్రమే ఎక్కడండి తైత్రీయ ఉపనిషత్ తిత్తిరి పక్షులు మింగేసినాయి పదార్థ వస్తు ఉపనిషత్తుల్ని తైత్రీయ ఉపనిషత్తు అన్న తైత్రీయం అయింది అవునవును ఇత్తిరి పరిశుభ్రత్వ యొక్క గమనమే తైత్రీయం అయింది ఒక్కటే మనకు ప్రపంచంలో శాశ్వతంగా మనకు కనపడుతుంది ఏంటంటే వమనమైన దాన్ని వమనమైనది వమనము అంటే త్యాజ్యము ఆ త్యాజ్యం మళ్ళీ మనకు గ్రాహ్యం ఎప్పుడైంది అంటే కేవలంగా ఒక వేద విషయంలోనే అదే తైత్రీయ ఉపనిషత్తు అనే వేదంలో కూడా ప్రత్యేకంగాను ఉపనిషత్తు చాలా ప్రధానమైనటువంటిది తిత్తిరి శాఖ మనకి అసలు శాఖల్లో ఉపనిషత్తు అనేటువంటిది చాలా గొప్ప శాఖ ఆ శాఖ ఉపనిషత్తులోనే చాలా మంచి విశేషాలన్నీ ఉన్నాయి ఈ పంచమయ కోశాలని గాని తర్వాత గురు శిష్య సంబంధం గాని ఆచార్యుడు శిష్యుడు ఎలా ఉండాలో కదా ఆచార్యుడు ఏ విధంగా ఆచరిస్తాడు ఉన్నది ఆచార్య అన్ని కూడా అందులోనే వస్తాయి మాతృదేవో భవ పితృదేవో భవ దేవో భవ అని కూడా ఇవన్నీ కూడా మనకి వస్తాయి అంత గొప్పనైనటువంటి ఉపనిషత్తు కూడా వామన చేసింది గురుశాపం ఇచ్చేసేయి అని అంటే అది మళ్ళీ తైత్రీయ పక్ష రూపంలో వాటిని వమనం చేయడం చేత అంటే అక్షరాలని వేదాన్ని అమ్మా వేదాన్ని దాన్ని వమనం చేసేయడం అనేటువంటిది ఒక అద్భుతమైన ప్రక్రియ అది ఎవరికి విదేశీయులకు గాని విధర్మీయులకు గాని అర్థము కాని విషయం అది ఏంటది వేదం ఏమిటి అక్షరాలు ఏమిటి అక్షరాలు మింగేయడం ఏమిటి దాన్ని మళ్ళీ వమనం చేయడం ఏమిటి వేద విజ్ఞాన రూపంలో మత్స్యావతారంలో వచ్చినటువంటి ఆయన బ్రహ్మదేవుడి దగ్గర ఉన్నటువంటి సోమకాసురుడి మత్స్య రూపం ధరించి ఎత్తుకుపోవడం ఏంటి దాన్ని మళ్ళీ విష్ణుమూర్తి మత్స్యావతారం లాక్కు రావడం జ్ఞానాన్ని లాక్కురావడం ఏంటి అది జరుగుతుందా జ్ఞానమైన అని ఆ తర్వాత మళ్ళీ హైగ్రీవ స్వామి ఎందుకు రావాలి హైగ్రీవ రాష్ట్రుడు మందో భవిష్యత్తిరించో వాచాం నిధే వంచిత మహాధేయ దైత్యాపనీతాందయైవ భూయోపి అధ్యాపయిష్యో నిగమాన్న చేత్వం అంటాడు అక్కడ హైగ్రీవ స్తోత్రంలో ఎవరు మన వారు అద్భుతమైనటువంటి కవిత్వం హైగ్రీవ స్తోత్రం అయినటువంటిది మందో భవిష్యన్ నియతం విరించ నీ బ్రహ్మదేవుడు ఆయన ఏం తెలియకుండా పిచ్చివాడు అయిపోయాడు మంత్రుడు అయిపోయాడు అసూసుడు అయిపోయాడు జాతకాని వాడు అయిపోయాడట ఎందుకంటేత అన్నారు దేవుడు రాష్ట్రుడు ఎత్తుకుపోవడం చేత వేదాల చేత ఏమి తెలియని వాడిగా అయిపోయి మంత్రుడు అయిపోయాడు ఉత్తి మూర్ఖుడు అయిపోయాడు జాతకాని వాడైపోయాడు అలసుడైపోయాడు సోమరిపోత అయిపోయాడు వెళ్ళి వచ్చి వాడు తప్పి
హైగ్రీవ రూపంలో వెళ్ళి నువ్వు హైగ్రీవాసుని సంహరించి హైగ్రీవుని సంహరించి మళ్ళీ పట్టుకొచ్చి వేదాలు ఇచ్చిన తర్వాతనే ఆయన అయ్యాడు. అధ్యాపయిష్యో నిగమాన్న చిత్వం విపోయినట్టయితే ఏమయ్యదయ్యా అంత లోకమంతా అంటాడు. అలాగే ఇంకొచ్చి శబ్దాహ్వయం జ్యోతి అహంసారాన్న దీప్యతే అంటాడు. ఇది శబ్దాహ్వయం జ్యోతి, శబ్దం అనేటువంటి జ్యోతి ఆసంసారాత్మ దీప్యతే లేకపోయినట్టయితే ఇదమంతమకృత్సం జాయేత భువనత్రయం. అద్భుతమైన శ్లోకం అమ్మా మనకి. ఇదమంతృత్సం మొత్తం అంటాను జాయేత్రయం, మూడు లోకాల్లోనూ చీకటి అనేటువంటి అజ్ఞానం అనే చీకటి ఆవరించిపోయి ఉండడం చేత ఇది శబ్దాహ్వయం జ్యోతి, శబ్దము అనేటువంటి జ్యోతి కనుక లేకపోయినట్టయితే అహంసారీప్యది అది కనుక రాకపోయినట్టయితే ప్రపంచమంతా కూడాను పూర్తిగా అజ్ఞానమే అజ్ఞాన అంధకారం అంధకారంలో కొట్టుకుంటుండేది అని చెప్పాడు ఒక చోట మనకి. తమకృత్సం జాయేత భువనత్రయం ఇది శబ్దాహ్వయం జ్యోతి అహంసారాన్ని నదీప్యది అంటాడు. అది తలాత్ అని ఎక్కడ చెప్పడం కాదు కానీ అది అహంసారాన్ని నదీప్యది అని చెప్తుంది అక్కడ. కనుక చేత్ అనమాట లేకపోయినట్టయితే ప్రకాశించకపోయినట్టయితే చేత్ కూడా మనకు చెప్పిన ప్రకారంగా ఈ మందుడు అయిపోయాడు బ్రహ్మజ్ఞానుడు అయిపోయి ఉండేవాడు అని చెప్పుకుంటూ వస్తారు. ఇవన్నీ సామాన్యమైనటువంటి జ్ఞానానికి సామాన్యమైన చక్షువులకి అంతే విషయాలు కాదు. వస్తురూపం ధరించడం విజ్ఞానం ఏమిటి అదేమిటి ఇదేమిటి అనుకుంటారు వాళ్ళు పిచ్చివాళ్ళు. కానీ ఈ సంప్రదాయంలో మనకి దాన్ని ఖచ్చితంగా మనం ఒప్పుకుంటాము. అది మనకి భూత విషయం అని మనకది, ఎందుకంటే ఆ జ్ఞాన విజ్ఞానం అయినటువంటిది బ్రహ్మదేవుడు విద్యార్థికి వచ్చేసింది అంటే ఎలా వచ్చేస్తుంది పాఠం చెప్పక్కర్లేదు విద్యార్థికి. అంగీకరించిన ఆనందించినట్లయితే విద్యార్థి శిష్యుడికి గురువు పాఠం చెప్పాల్సిన లేదు. మనకు చక్కగా ఉపనిషత్తు స్పష్టంగా చెప్పేసి మనకి ఉపనిషత్తులు కూడా గతంలో సౌమ్యుడు అనే గురువు దగ్గర పైరుడు వీళ్ళందరూ ఉన్నారని చెప్పి చెప్పాను. ఉద్దాలు కూడా ముగ్గురు శిష్యులు ఉండేవాళ్ళు. మళ్ళీ ఇక్కడ చెప్పుకోక్కర్లేదు, చర్వచరణం చేసుకోవక్కర్లేదు. గురువు గారి యొక్క అనుగ్రహం పూర్తిగా ఉంటే, మానసికంగా గురువు గారు పూర్తిగా అనుగ్రహించినట్టయితే వాటి తరఫే వచ్చేస్తాయి. రావాలి గురు శుశ్రూషయా విద్య అని చెప్పారు పూర్వ మొదట్లో. గురువు గారు చెయ్యాలి అక్కడ శుశ్రూష అంటే రెండు అర్థాలు చెప్పుకోవచ్చమ్మా. అతువునకు శ్రవణార్థం ఉంది, సేవార్థం ఉంది. శుశ్రూష అంటే గురువు యొక్క సేవితమిచ్చా శుశ్రూష, శ్రోతమిచ్చా శుశ్రూష. శుశ్రూష అని చెప్పుకోవచ్చు మనం. శుశ్రూషరహం అంటాడు రాత శుశ్రూషరహం అయినప్పటికీ నేను వినాలని కోరికతో ఉన్నానంటాడు ఒక చోట. వినవలనని కోరిక గలవాడిని శుశ్రూషు అంటారు. అవన్నీ ఏంటంటే నామధాతు సన్నంతాలు, అవి అంతాల్లో వస్తాయి అవన్నీ శుశ్రూషు ఇవన్నీ. కనుక శుశ్రూష అంటే వినవలనని కోరిక, వినవడవాడు శుశ్రూషు అన్నారు. అంటే తెలుసుకునవలని కోరిక, జిజ్ఞాసు తెలుసుకోవాలని కోరిక గలవాడు. ఇది కూడా అంటే శుశ్రూష సతాపి శుశ్రూషురహం గరీయసి గిరోధవా శ్రేయసికేన తృప్తితే అని చెప్పి మన మాసంలో ఒకటి వస్తుంది శిశ్వాలంలో వస్తున్నట్టు ప్రారంభంలో అది ఎక్కడో వస్తుంది. కనుక శుశ్రూష అంటే సేవించవాలనని కోరిక అని ఒక అర్థం. అంటే గురువు గారి యొక్క సేవ చేయడం అని కూడా అంటారు. జాగ్రత్తగా వినటం కూడా ఒక అర్థం వస్తుంది. కానీ శుశ్రూష అనే పదానికి రూఢి ఏది ఏర్పడింది అంటే సేవించడం అనేది సేవ రూఢి ఏర్పడింది. దాన్ని రూఢి అంటారు. రూఢి అర్థము యోగికార్థము రెండు రకాలు. గతంలో చెప్పుకున్నాం మన పద్మం అంటే ఏమిటో, కుశల పదాన్ని కూడా దగ్గర కుశాన్ లాపి కుశ కూడా అదే అర్థం వస్తుంది అక్కడ. కనుక అదే విధంగా ఇక్కడ కూడా దానికి దానికి జ్ఞానానికి రూఢి ఏమిటి అంటే, అంటే గురువు గారు సేవ చేస్తే వస్తుంది అన్నారు. అటువంటి జ్ఞానమైనప్పుడు అది ఎలా వచ్చేస్తుంది, నేర్చుకుంటే కానీ రాదు కదా న్యాయంగా. కానీ సంప్రదాయంలో అలాగే లభిస్తాయి. అది మన అద్భుత పూర్వము శిరస్సు చేయిబెట్టి హస్తమస్తక సంయోగం చేసినప్పుడు గురువు గారి యొక్క పాదాల మీద శిష్యుడు చేయిబెట్టి రెండు చేతులు పెట్టి నమస్కారం చేసినప్పుడు
గురు తన యొక్క కుడి చేతిని శిష్యుని యొక్క శిరస్సు మీద పెట్టినప్పుడు హస్త మస్తక సంయోగంతో గురువులో ఉండేటువంటి విద్యలు తేజస్సు అంతా కూడా శిష్యుడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఏమంటున్నారంటే అదే విధంగా మనకి ఎందుకు వచ్చిందంటే విషయము వామనము అంటే త్యజించవలసిన విషయాన్ని విషయంగా భావిస్తున్నాం. కానీ మన జ్ఞానాన్ని మనకు త్యజించేది కాదు, దాన్నే స్వీకరించాము అని చెప్పడం కోసం ఇంత చర్చంత తిరిగి వచ్చాం, శాఖా సంక్రమణ తిరిగి వచ్చాం. రాక తప్పదు కనుక వమనాఖ్య దోషస్య, రాకపోతే అర్థం గారు కనబడుతుంటాడు. వమనాఖ్య దోషస్య వక్ష్యమానత్వాత్ వమనము అనేటువంటి దోషం వస్తుందయ్యా ఇక్కడ అని చెప్పడం జరుగుతుంది. ఆ అవచ్ఛేదక రూపేణ ప్రత్యయ అజానకత ప్రత్యయ అజనకతయా రసస్థలే వాచ్యవృత్తే కాపేయక కల్పత్వేన విశేష దోషత్వాచ కాపేయక కల్పత్వము అన్నాడు. అంటే దానికి వ్యాఖ్యానం కపి సంబంధం ఇయం కాపేయం అన్నాడు. కపి అంటే కోతి సంబంధించింది, అంటే కోతి చేష్టలు. కాపి అంటే కపి సంబంధిని వానర చేష్టము అన్నాడు. కపి కపి అంటే కోతి కదా, కపి యొక్క భావము కాపేయము. కాబట్టి కాపేయక కల్పత్వము అంటే వానర చేష్టములు అన్నాడు. దాంతో అన్నాడు అంటే వానర చేష్టం అంటే ఒక అర్థం ఉండదు దానికి, ఒక దీనికి ఒక ఇలాగే చేయాలని నియమం లేకపోవటము, ఎందుకు చేస్తున్నాము తెలియకపోతున్నాము, ఇప్పుడు దానికి వచ్చిన దానికి ఉన్న దోషాలు అనమాట. అందుకని ఆస్వాదక రూపేణ ప్రత్యయ అజనకతయా రసస్థలే వాచ్య వృత్తే కాపేయక కల్పత్వేన విశేష దోషత్వాచ దాని చేత కాపేయకమనేటువంటి ఒక దోషం ఉన్నది, అది సరి అయినటువంటి వ్యవస్థ కాదు కాబట్టి అంటే ఎందుకు చేస్తున్నామో తెలియట్లేదు కాబట్టి అక్కడ విశేష దోషము కల్పిస్తుంది, ప్రత్యేకంగా దోషం ఎక్కువ కనపడుతుంది. ఇక్కడ గురువు గారు ప్రత్యయ జనకతయా అన్నప్పుడు ఏంటది నాకు అర్థం కాలేదు. ముందుకు వెళ్ళి వెనక రావడం జరగాలి, మనం వెళ్ళిపోం వెనక వెళ్ళి, మనం వెనక వదిలేయం, మళ్ళీ వస్తాం వెనక్కి. ఓకే, ముందుకు వెళుతున్నాము అంటే మళ్ళీ వెనక్కి వచ్చేందుకోసం అని అర్థం అంతే. అక్కడ అది అక్కడ అంటే రసస్య ఏన రూపేణ ఆస్వాద్యత భవతి తద్ ఆస్వాద్యత అవచ్ఛేదకం రూపం భవతి పర్యంజనిక పరోక్ష రూపత పరోక్ష జ్ఞాన విషయత్వాత్ ప్రత్యయ అజనకతయా అంటే ఆస్వాద జనకత్వాభావేన ప్రత్యయ అజనకతయా ప్రత్యయము లేకపోవటం పుట్టకపోవటం చేత అంటే ఆస్వాద్య ఆస్వాద జనకత్వ అభావం పుట్టకపోవడం చేత ప్రత్యయం అంటే ఆస్వాద భావం లేకపోవడము, ఆస్వాదించకపోవడం చేత రసస్థలే రసస్థలమునందు వాచ్యవృత్తికి కాపేయక కల్పత్వేన విశేష దోషం ఎక్కువ కానీ విశేషమైన దోషం కూడా కలుగుతుంది. ఏవం స్థాయి విభిచారిణమపి శబ్దవాచ్యత్వం దోష. ఇదే విధంగా స్థాయి భావ విషయంలోను స్థాయి నామంటే స్థాయి భావ విషయంలోను విభిచారిన విభిచార భావాల విషయంలో కూడా శబ్దవాచత్వము అనేటువంటిది అంటే ప్రత్యాది శబ్ద దోష అని చెప్పేది ఒక ఆ దోష అనేది ఇక్కడ కూడా వస్తుంది అని చెప్పి అంటున్నాడు. తర్వాత చెప్తాడు అని చెప్తాడు స్థాయికి ఇంకా స్థాయి భావాల వాటికి విభిచారి విషయంలో విభిచార భావాల విషయంలో కూడాను శబ్దవాచత్వము శబ్దంతో వాచ్యం చేయడం అనేటువంటిది ఒక దోషము అని చెప్తున్నాడు. ఏవం విభావ అనుభావయో అసమ్యక్ ప్రత్యయే ఏవం విభావ అభా అనుభావయో అసమ్యక్ ప్రత్యయే విలంబేన ప్రత్యయే వా నరసాస్వాద ఇది తయో దోషత్వం. అక్కడ విభావయో విభావ అనుభావములకు అసమ్యక్ ప్రత్యయే, అసమ్యక్ ప్రత్యయం అంటే అస్పష్టమైనటువంటి ప్రత్యయము, అస్పష్టమైనటువంటి ప్రతీతి. తర్వాత విలంబేన ప్రత్యయ అంటే వాచ్య ప్రతీతి ప్రతీతి తృతీయ క్షణాదో ప్రతీతి, వాచ్య ప్రతీతి అవుతుంది తృతీయ క్షణాదో మూడవ క్షణములో అంటే వాచ్య క్షణం అర్థం ఏంటి అక్కడ విలంబేన ఆలస్యం అవుతుంది అర్థం కావటం అది అనమాట. అక్కడ ఆలస్యంగా అర్థం
రసాస్వాదయి స్వాదము కాదు అని చెప్పి దానికి సత్వం ఇట్లా ప్రబల ప్రతికూల రసాంగాన నిబంధనంతు ప్రకృత రసపోష ప్రతీపికం ఇది దోష అది ఒకటి చెప్తున్నాడు. సమబల ప్రతిబల సమబల ప్రబల ప్రతికూల బల ప్రతికూలం సమబలము ప్రబలము కాదు అక్కడ ప్రకృత రస విరోధన రసాంగానాం విభావాదీనాం నిబంధనం నిక్లేశనం అని వాటి యొక్క ప్రతికూల రసాంగానములకు నిబంధనం అనేటువంటిది ఉంచడం అనేటువంటిది ప్రకృత రస పోష ప్రకృత రస పోష ప్రాతీపికం ఇది ప్రకృత రసము పోషించడానికి దానికి పుష్టి కలిగించడం అనేటువంటిది అని అవుతుంది. అంటే అది కూడాను సుందాయంలోనే అవుతుంది అన్నాడు. ఇక్కడ ఇంకొక సమన్యాయం అంటే చెప్పుకుందాం మనము ఇద్దరు వాళ్ళ చేత వాళ్ళే గుర్తుపడతారు ఎవరి చేత వాళ్ళే గుర్తుపడతారు కనుక ఇక్కడ ఒకదాని చేత ఒకటి గుర్తుపడతాయి కానీ ఇంకొకటి ఎవరు వేరే వాడి ద్వారా వెళ్ళేటువంటి ఇబ్బంది లేదు. వాటిలో అంతా అవే కొట్టుకుంటాయి ఇబ్బంది వస్తాయి ఒకదాన్ని కొట్టి కలిగే అవసరం సమబలము ప్రతిఫలము ప్రతికూలము అనేటువంటి వాటి మూలంగా అవే అవుతాయి అని చెప్పి సుందోపచిన న్యాయం చేత అనేటువంటిది మత్స్యన్యాయనవా మత్స్యన్యాయం కూడా అంతే. మత్స్యన్యాయం అన్నా కూడా వాడే పుస్తకంలో మీరు చదివేసి ఉండాలి న్యాయ న్యాయ పుస్తకం అంతా బట్టి పట్టేసి ఉండాలి ఇప్పటికి మీరు బట్టి పట్టలేదా కొన్ని వచ్చినాయి. మత్స్యన్యాయం అంటే ఏమిటి? పెద్ద చేప చేప తినేసేయటం జనచేపని పెద్ద చేప పెద్ద చేపని పెద్ద చేప తినేయటమే దాని మత్స్యన్యాయం. అవును అవును దానికి ఏం లేదు తప్పు కదా తప్పు లేదు సిద్ధాంతం అయ్యా అంటాడు అంతే అని చేపన తినేయటం అవుతుంది మత్స్యన్యాయనవా అని అని చెప్పుకుంటూ శత్రుతత్కార్య సంపాదక హేతు దోష ఇత్యర్థ. తర్వాత ప్రబంధే ప్రకృతస్య రసస్య అంతరేణ విచ్ఛిన్నస్య ప్రబంధే ప్రకృతస్య రసస్య ప్రబంధమునటువంటి ఒక ప్రకృత రసమునకు ప్రసంగ అంతరేణ విచ్ఛిన్నస్య పునర్దీపనే ప్రసంగాంతరం చేత విచ్ఛిన్నం అయిపోయిన దాన్ని మళ్ళీ తీసుకురావడం పునర్దీపనం అంటే మళ్ళీ తీసుకురావడానికి సామగ్రి ఏడ రసాస్వాద ఇది విచ్ఛిన్న దీపనం దోష అందుకు దోషము అన్నాడు. అంటే ఒకసారి ఒక రసాన్ని పూర్తి చేసి పెట్టేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఇంకో చోట తీసుకురావడం అయింది విచ్ఛిన్నం అయిపోయిన దాన్ని తీసుకురావడం మళ్ళీ పైకి పట్టుకుని రావటం దీప దోషణం అన్నట్టు దానికి విచ్ఛిన్న దీపనం దోష ఇది అంటే ఆరిపోయిన దాన్ని మళ్ళీ వెలిగించడమే. విచ్ఛిన్న దోషణం అంటే ఆరిపోయిన మళ్ళీ వెలిగించడం అనేటువంటి ఒక దోషము అన్నాడు. అయితే అది కూడా దోషం కదా ఆరిపోయిన మళ్ళీ అవన్నీ తీసేయాలి అక్కడ ఆ పుందులో ఉన్నటువంటి ఆ ఒత్తులు అవన్నీ కూడా తీసి మళ్ళీ అదే వెలిగిస్తాం అది ఎవరి దగ్గర అదే పంటలు ఒకసారి మీరు అవును అది తీసేస్తాం మళ్ళీ అదే లేకపోతే దాన్ని వెలిగిస్తే దోషమే కదా. అవును అలాగే ఇక్కడ కూడా ప్రబంధే ప్రకృతస్య రసస్య ప్రకృతమైన రసమునకు ప్రసంగాంతరేణ విచ్ఛిన్నస్య పునర్దీపని ప్రసంగాంతరం వేరే చోట ప్రసంగం చేసిన చేత ఇంకొక దాని అక్కడ పోయిన దాన్ని మళ్ళీ పూజించడం అనేటువంటిది సామాజికానాం సామగ్రి అయిన రసాస్వాదం వాళ్ళకి సరిగ్గా రసాస్వాదం జరగదు వాళ్ళకి ఆస్వాదం సామాజికుడికి ఉండదు. చోట అయిపోయిన వస్తే మనకి ఏముంటో ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ తీసుకొస్తే ఉండదు కదా మాట చెప్పి దానికి సంబంధం ఉండదు కదా. ఇది కావ్య ప్రకాశంలో దీప్తి పునః పునః అంటాడు అదేనా ఇది ఎక్కడ అన్నాడు దోషాల్లోనే చెప్తూ రసదోషాల్లో దీప్తి పునః పునః దోష అని చెప్పి చెప్తాడు. ప్రారంభం చెప్పండి చెప్తాను గుర్తుకొస్తుంది. వ్యభిచారి సంచారి భావానాం స్వశబ్ద వాచ్యత్వం విభావ అనుభావయోహో కష్టకల్పన వ్యక్తి అనుభావ విభావయోహో అని చెప్పి తర్వాత దీప్తి పునః పునః అంగినో అననుసంధానం అంగస్య అభివృద్ధి అతివ్యాప్తి అలా సరిపోతుంది. అంగిన అంగ్యం అక్కడ చెప్పారు అంగిన అననుసంధానం
అంగిన అనుసంధానం కాకపోవటమే సామగ్రి సామాజికుడు రసాస్వాదం మళ్ళీ మనకి వచ్చే అవకాశం అక్కడ లేదు అని ఒకసారి మళ్ళీ అది కూడా ఒక విషయం చెప్పాడు కనుక అది కూడా ఒక దోషమే మనం వచ్చిన దీపం కూడా దోషమే అవుతుంది రసప్రస్తావన అనర్హే అవసరే సప్రస్తావన అనర్హే అవసరే ప్రస్తావ ఇంకోటి రసప్రస్తావన అనర్హే అవసరే ప్రస్తావ అనర్హమైన సమయంలో దాన్ని ప్రస్తావన చేయడం ప్రస్తుతింపజేయాలి ఇక్కడ ప్రస్తుతింపజేసే అవసరం లేదు అన్న చోట దాన్ని ప్రస్తుతం అది కూడా దోషమే రసమును ఎక్కడ అర్హమవుతుంది దోషార్హం కానీ ఎక్కడ ప్రస్తావన అర్హమవుతుందో అక్కడ చేయాలి రసాన్ని ఇక్కడ అవసరం లేదన్నప్పుడు ఎప్పుడు ఉపయోగం ఏంటి అక్కడ అవును ఎత్ర రసస్య స్థాపనం కరణీయం తత్రే రసస్థాపనం కరణీయం స్థాపనస్య ఆవశ్యకత ఏవ నాస్తి తత్ రసస్య స్థాపనస్య ఉపయోగ కహ రసస్థాపనేన ఉపయోగ నాస్తి నాస్తి ఉపరి దోషో భవతి అదే అన్నమాట చెప్పవలసింది చెప్పవలసిన సమయంలో చెప్పవలసిన మాట చెప్పకపోతే దోషమేది తప్పు కూడా అవుతుంది అది అలాగే చెప్పదక్కర్లేని సమయంలో చెప్తే దోషం అవుతుంది మళ్ళీ చెప్పవలసిన మాట చెప్పకపోయినా దోషమైన సమయంలో చెప్పాల్సిన అవసరం లేని సమయంలో చెప్పినా కూడా దోషమే అవుతుంది అది చెప్పాడు ఇక్కడ ఈయన కూడా మనకి పది వచ్చిన వాడేం కాదు ఈయన మనలాంటి వాడే పాపం అది కూడా విచ్ఛేద అనర్హేచ విచ్ఛేద అది కూడా మళ్ళీ విచ్ఛేద అనర్హ మళ్ళీ విచ్ఛేదం చేయటం ఎక్కడ అక్కడ చేయటం అర్హమైన ప్రదేశంలో తగ్గొట్టి మారేయటం మంచి వాడు వచ్చిన సమయంలో టక్కన ఒకసారి నీళ్ళు తగ్గి అది కూడా తప్పే ఉత్సాహం లేని ఉత్సాహం కల్పించి చెప్పడం కూడా తప్పే మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాను అనుకోవద్దు అకాండే అకాండే ప్రధనం అకాండే ఛేదః కరెక్ట్ కరెక్ట్ అకాండే ప్రధనం అదే సరిపోయింది అక్కడ అది ఓకే అంటే అదే కాండము గాని సమయంలోనే రావటం అవసరంతో లేకపోవటం అదే ఇప్పుడు విచ్ఛేదం చేయకూడదు విచ్ఛేదం చేసేది తప్పటి పారేయటం సంధ్యావందన దేవయజనాది ధర్మ వర్ణనే ప్రసక్తే కయాస కష్టచిత్ కాముకస్య అనురాగ వర్ణనే ఇక్కడ అక్కడ పనిలేదు సంధ్యావందనము దేవయజనాది ధర్మ వర్ణనం చేసే సమయంలో కయాపి కామిన్యాస ఎవరో ఒక కామినితో కలిసి కషచిత్ కష్ట కాముకస్య అనురాగ వర్ణనే కాముక కోపి కాముక అస్తి మానవ స్వతః సహ మానవ ఏవ వివిధ సందర్భేషు వివిధ రూపాన్ ధరతి భక్త రూపేణ దేవాలయ దేవ సమీపే ఉపవిశ్య భక్త భక్త ఇది రూపం ధరతి తదనంతరం పత్నా సహ కాముక భవతి పుత్ర్యా సహ పుత్రై సహ పితరూపే వాత్సల్యం ప్రదర్శయతి సహ ఏవ మానవక వివిధ సందర్భేషు యథా ఏకా ఏవ నారీ పతి సమీపే భర్త పత్ని రూపేణ పుత్రాదీనాం సమీపే మాతృ రూపేణ సోదరాణం సమీపే భగిన్యా రూపేణ ఇది ఇత్తం యథా 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 ఆవశ్యక వివిధ ఉపచారాన్ కరోతి అత్ర అపి వదతి అయమేవ మానవకః అయమేవ ఏకః మానవకః ఏవ సంధ్యావందనాది కార్యక్రమాన్ కుర్వన్ దేవతా ప్రసాద దేవ విషయ అనుగ్రహ విషయ ధర్మ ధర్మాచరణం కుర్వన్ కయాపి కామిన్యా కయాపి స్త్రియా కయాపి మహిళయా కయాపి సుందరయా అనురాగ వర్ణనే తత్ దోష ఏవ అనురాగ వర్ణనం దోషాయ భవతి దేవ ప్రస్తావ అత్ర దైవిక భక్తి ప్రస్తావ తదనంతరమేవ శృంగారస ప్రస్తావ అనుకరణీయ అలాగా అదే ఉపనిషత్తం పరిపోషం గత్యాపి
పౌనఃపున్యేన దీపనం సహస్యస్యాత్ విరోధాయ అని కూడా పుణ్యాలోకంలో చెప్పాడు అంటాడు. ఓక్తో హి పంద్రప్రభాన ఉపభుక్త కుసుమ పరిమళ ఇవ సహృదయానాం ఆస్వాద అపకర్ష భవతి. సహృదయాన ఆస్వాద అపకర్ష భవతి అని కూడా చెప్పాడు. చెప్పని చెప్పున్నా కదా అది ఎలాగట పునః ఉపభుజ్యం ఉపభుక్త హి పునరుపభుజ్యమానం ఉపభుక్త కుసుమ పరిమళ ఇవ. ఒకసారి ఉపభోగమైంది కూడా మళ్ళీ ఇంకోటి వెళ్ళినప్పుడు దాన్ని ఉపభోగం కాకుండా వెళ్ళినప్పుడు అది వాళ్ళకి ఆనందాన్ని కలిగించదు అని చెప్పాడు. అలాగే ఉదాహరణ చెప్పాట కుమార సంభవంలోను చతుర్థ సరుకులో ప్రతి విలాపంలో చెబుతున్నట్ట అధమోహ పరాయణ సతి వివసా కామ వధూ వధు వధూర్ విభూషిత అతసా పునరేవ విహ్వల మధువసుతాలింగన దూసరత్తని అని వర్ణించాడు అక్కడ. పైన అధమోహ పరాయణ సతి వివసా కామ వధూ విబోధిత అధసా విపున పునరేవ విహ్వల వసుధాలింగన భూసురస్తని అని అక్కడ రెండు రకాలుగా చెప్పడం చూపి అక్కడ ఒక రకంగానేమో పైన చెప్పాడు మోహపరాయణ వివస కామవధూ విభోజిత కామవద్వా విభోజిత సా వివసాభూత్ పునరేవ విఫల వసుత ఆలింగన దూసరస్తని వసుతారింగన దూసరస్తని ఇత్యాది ఉద్దీపన మధ్య దీపితం ఇత్యాదు సందర్భేణ సందర్భేణ ఆదో దీపితస్య పునః ఉద్దీపనం ఇంకోసారి అక్కడ అది కూడా ఇందాన్ని ఏం చెప్పాడు పైన చెప్పాడు కదా ఉపభుక్తే పునరుపభుజ్యమాన ఉపభుక్త ఇవ ఉపభుక్త హి పునః ఉపభుజ్యమాన ఉపభుక్త కుసుమ పరిమళ ఇవ ఆస్వాద అపకర్షక ప్రత్యావర్తనాది సమయంలో ఈ విధంగా చేయడం కూడా కాదు అన్నాడు. అదే కింద చెప్పారే అకాండే ప్రధాన ఛేద దర్పణం కూడా అంటే సాహిత్య ప్రధాన ఛేద అంటాడు. ప్రకాశే అంటే కాయ ప్రకాశం గ్రహించుకోవాలి, అంటే ఆనందవర్ధనం చెప్పాడని గ్రహించుకోవాలి, దర్పణం చెప్పుకో అలాగే గుర్తుపెట్టుకోవాలి మనం. అలాగే సముపస్థితేషు మహాహవ దుర్మదేషు ప్రతిభటేషు మర్మభింది వచనాని ఉద్గిరత్సు నాయకస్య సంధ్యావందనాది వర్ణనే చ ఇది ఉభయమనుచితం. అక్కడ చేయకూడదు ఇది కూడా చెబుతున్నాడు. ఇది కూడా చేసు మహాహవ దుర్మదేషు బాట ప్రతిపడేషు యుద్ధంలో మాంచి సిద్ధమైపోయే కర్రలు కాళ్ళు కత్తులు కడార్లు పట్టేసుకుని మాంచి ఆటోడమంగా రా చూస్తాం అని గొడవ పెడుతున్నా హడావడి హడావడి చేస్తుంది. మర్మభింది వచనాన్ని ఉద్గ్రత్సు మర్మభింది వచనాన్ని మర్మాలు ఛేదించేటువంటి అంటే లోపల దాకా వెళ్ళి తగిలి మన హృదయాన్ని ఛేదించేటువంటి పదాలు పలుకుతుంటే ఆ పదాల కల్లా లేచి రావాల్సింది పోయేవాడు. ఇంకా సంధ్యావందనం చేయాలో అది ఇంకేదా చేసుకోవాలి చేసి మనం ఒకసారి చెప్పుకున్నాం కదా ఇది ఇది రాముడు ఇక్షాయ గమిష్యామి అని చెప్పినట్టుగాను ఆ పదా కొంచెం కొంతలో కొంత నయం కంకణ మోష్యామి గమిష్యామి అంటే కొంచెం వదిలి వస్తా అని చెప్పాడు తప్పించి ఇంకేమని లేదు. నాది వర్ణనే ఏమందని చేసుకోవాలంటారు నా టైం అయిపోతుంది రాగండరా తర్వాత చూద్దాం అంటే ఇక్కడ ఏమో తిరిగి వస్తున్నాడు ఆయన. జాగ్రత్త గమనించండి కంకణ మోక్షాయ గమిష్యామి వెళ్ళి వెళ్ళేసి వస్తాను గురువుగారు. ఆ కంకణం కూడా మనం ఇప్పుకోకూడదు కదా అది పెద్దవాళ్ళు కట్టింది గురువుగారు కట్టినటువంటిది మళ్ళీ గురువు చెప్పాలి అందుకని వెళ్ళి వాళ్ళకి భావంలో చెప్పాడు అక్కడ తిరిగి వస్తాను అని భావంలో ఇక్కడ సంధ్యావందనం కోసం వెళ్తున్నాను సంధ్యావందనం సేపు పడుతుంది అంతే మీద రావచ్చుది సంధ్యావందనం మామూలుగా చూసుకునేటువంటిది రెండు నిమిషాలు మూడు నిమిషాలు చూసిన సంధ్యావందనం కాదమ్మా దానికి ఇక్కడ చేస్తే లెక్క రాదు ఇది మా ఐదు నిమిషాలు పది సంధ్యావందనం కాదు. ఋషయో దీర్ఘ సంధ్యత్వాత్ ఋషయ దీర్ఘ సంధ్యత్వా దీర్ఘమాయు రవాపునయు అంటాడు. దీర్ఘ సంధ్యం చేయాలి తెల్లవారు స్వామి చేసి నక్షత్రాలు ఉండగానే దాన్ని ప్రారంభించాలట సంధ్య అంటే నాలుగు గంటకే సంధ్యావందనం ప్రారంభించాలట నాలుగు గంటల ఐదు ఐదున్నర దాకా సంధ్యావందనం సూర్యం అస్తమైతే సూర్య ఉదయం వరకు సంధ్యావందనం చేయాలి. అలా ఎంత చేస్తే సమయం చేస్తే అంత ఎక్కువ కాలం ఆయన జీవిస్తాడు వ్యక్తులు. నక్షత్రం కూడా అస్తమయానికి ముందే ప్రారంభించేయాలి ప్రారంభించాలి అస్తమయం దాకా చేయాలి
ఏం చేసే తత్త ఏముంది గబకు ముక్కు ముందు అడుగులు చుట్టు టైం పోయినా భారీపోదామని హడావిడిగా చేసుకొచ్చిన హడావిడిలో ఇవన్నీ తిమ్మిన త్వరగా చేతులు హడావిడి చేసి కాదు అనమాట. అలాగే వందనాది వర్ణని అంటే ఎందుకు చెప్పానంటే సంధ్యావందనాది వర్ణనము అంటే అది సమయాన్ని నిర్దేశం లేదు చాలా సమయం పట్టేటువంటిది అని భావనలో కూడా అక్కడ చెప్పడం జరుగుతుంది. కూడా దోషంగానే చెప్పుకుని వస్తున్నాడు. ప్రధానస్య ప్రతినాయకాదేహే నానావిధానాం చరితానాం అనేక విధాయాశ్చ సంపద నాయక సంబంధభిః నాయక సంబంధిభిః అస్తేభ్యః నా అతిశయ వర్ణనీయః. అది వీళ్ళను నారా అక్కడ రెండు రకాలు కూడా అప్రధానమైనటువంటి ప్రతినాయక వర్ణనం ఎక్కువ చేసుకుంటూ వచ్చేసి నాయక వర్ణం తగ్గించుకుంటాడు అది కూడా తప్పే. హయగ్రీవ వధలో అదే జరుగుతుంది కదా, హయగ్రీవ వధ అనే దాంట్లో ఎక్కువ హయగ్రీవుని గురించే ఆ రాక్షసుని గురించే వర్ణిస్తారు కదా ఎక్కువ. తప్పే అంటాడు ఆయన. అదే అదే ఏవం అప్రధానస్య ప్రతినాయకాదేహే నానావిధానాం చరితానాం అనేక విధాయాశ్చ సంపద నాయక సంబంధిభ్యః తే నాయక సంబంధిభ్యః నాయక సంబంధి వారి నుండి పంచమీ అవి ఎక్కువ అన్నమాట. తేభ్య నా అతిశయ వర్ణ అతిశయ వర్ణనీయ నకరణీయ అంటున్నాడు. తథా సతి వర్ణయుతం ఇష్ట నాయకస్య ఉత్కర్ష నన్న సిద్ధేత్. అందువల్ల ఏం జరుగుతాయా అంటే నాయకుని యొక్క గొప్పతనం అక్కడ మనం చెప్పేందుకు అవకాశం అక్కడ కుదరట్టుకుంటదు. కనుక తత్వయుక్త రసపోషస్య న స్యాత్. అది కూడా ఆ రసానికి పోషించడం కూడా అక్కడ జరగదు అని చెప్తున్నాడు. అంగప్యా అంటే బట్ట మమ్మటేనా, బట్ట మమ్మటే అంటే మమ్మట బట్టేనా అతి విస్తృతి అంగస్యాపి అతి విస్తృతి కూడా చేయకూడదు అని నేను చెప్పుకుంటొచ్చాడు కదా అంటున్నాడు. నచ ప్రతినాయక ఉత్కర్షస్య తదభిభావక నాయక ఉత్కర్షంగత్వాత్ కథం అవర్ణనీయత్వం ఇది వాక్యం అని ప్రశ్న వేయకండియ్యా. మనము ప్రతినాయక ఉత్కర్షస్య తద్ అభిభావక నాయక ఉత్కర్షంగత్వాత్ అంటే నాయకుడు చెప్తున్నావు నువ్వు, ప్రతినాయకుడు చెప్తే కదా వీడికి అని తెలిసేందుకు అంతటి వాడిని చంపాడో తెలియడం కోసంగా రావణాసుడు అంతటి వాణ్ణి అని చెప్పిన రావణాసుడు అలా అంటానికి వీళ్ళేదయ్యా అంటున్నాడు. ఎందుకు వీళ్ళే అలాంటి వాడు చెప్పినప్పుడు నువ్వు ఇక్కడ కూడా ఎక్కువ చెప్పాలి వర్ణించాలి. అవును రావణాసుడిని ఎంత గొప్పగా వర్ణించావో అంత గొప్పగా విన్ని వర్ణించాలి ఇక్కడ. అవును ఎక్కువగానే వర్ణించి అటువంటి వాడిని ఇంత వాడు చంపాడని చెప్పుకురావాలి. తప్పించి రావణుడు చంపేశాడు అంటే పోయి అక్కడ తేలిపట్ల కూడా కాదు అంటాడు. ప్రతినాయక పరాభవ కారకస్య అభిభావకం అంటే ప్రతినాయక పరాభవ కారకమైనటువంటి నాయకుడిని కూడా ఉత్కర్ష కూడా వర్ణించాలి. వర్ణించకపోతే ఎలాగా అంటే నాయకుడి కన్నా వాడిని ఎక్కువ చెప్పకపోతే ఎలాగయ్యా అన్నప్పుడు నవాచనం అంటున్నాడు. యాదృశస్య ప్రతినాయక ఉత్కర్ష వర్ణనస్య తదభిభావక నాయక ఉత్కర్ష అంగత సంపాదకత్వం తాదృశస్య ఇష్టత్వాత్. అది యాదృశస్య తాదృశస్య యాదృక్ తాదృక్ ఎత్ర తత్ర యథా తదా యథా తదా ఇవన్నీ కూడా మనం ఉదాంతో ఒకటి కలిసి వచ్చేటువంటి ప్రయోగాలు. విపుల కటితటి పద్మ పత్ర యథాక్షి వచ్చింది కదా యా రావాల్సిందే. ఎక్కడైనా రావచ్చు శాకుంతలం కూడా అదే చెప్పాడు. పాతుం న ప్రథమం యవశ్యతి జలం నిష్మాస్వపీదేశ్యా అన్నాడు అక్కడ అని ఆ చెప్పాడు. లాస్ట్కి చివరికి చెప్పాడు ఆవిడ ఇప్పుడు ఊరు పతిగృహం అని చెప్పాడు. సర్వైరను జ్ఞాయతాం అన్నాడు. అస్సా శకుంతల శ్రేయం జాతి శకుంతల పతిగృహం అప్పుడు పైవాదం అని చెప్పిన యాకారానికి ఇక్కడ చెప్పిన సాకి సరిపోతుంది. అంటే ఎప్పుడైనా యహా వస్తే సహా రావాలి, కహా యహా యా వస్తే సా రావాలి, ఎత్ వస్తే తత్ రావాలి, ఎత్ర వస్తే తత్ర రావాలి, యథా వస్తే తథా రావాలి, యథా వస్తే తథా రావాలి, ఎత్ర ఎత్ర తత్ర తత్ర అవన్నీ కూడా ఇవి సంబంధ వాచకాలు అన్నమాట. ఎక్కడికి ఖచ్చితంగా ఉండాలి కలిసి యుగళాలు అనుకుందాం మన పని. ఈ రెండు యుగళాలు అనుకుందాం.
కనుక ఈ రెండు కలిసి చేస్తుంటాం అన్నమాట. అటువంటి యాదృశ్య అన్నప్పుడు తాదృశ్య వస్తేనే దానికి అర్థము. ఒకవేళ లేకపోయినా మనం దాని అభ్యాహారం తెచ్చుకుని చెప్పుకోవాలి. ఈ పదము ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ ఆ గౌరవం చేత పదాన్ని అంటే కర్త యొక్క గొప్పతనం చేత ప్రబంధ గొప్పతనం చేత కొన్ని కొన్ని చోట పదాలు వేయడు, ఆయన వదిలేస్తాడు. నిగూఢంగా ఆ పదం వేయకుండానే నిగూఢంగా ఉంటాడు కవి. చాతుర్యం మనకు తెలుస్తుంది, అంటే అంత మాత్రం తెలియదండి, మర్చిపోయాడానికి చేత కాదీనికి వేయాలని తెలియదు, రూల్ ఉంది నియమం ఉంది కదా అంటా అనుకోవడానికి వీల్లేదు మనం తప్పది. అది కాదు వదిలేస్తాడు, అక్కడ వదిలేస్తే మనం తెలుసుకోవాలి. అంటే కావ్యాన్ని రాయటం ఎంత గొప్పతనం ఉందో కావ్యాన్ని కావ్యం చదువుకోవడం కూడా అంత గొప్పతనంగా చదువుకోవాలి. అంటే కవి అయి ఉంటుంది అని భావించి ఇక్కడ ఈ పదం పడలేదు అంటే ఎందుకు పడలేదు అంటే అది కవి యొక్క గొప్పతనాన్ని వర్ణించేందుకోసం వదిలేస్తాడు. ఇవన్నీ కూడా అక్షరచ్యుతగా మాత్రాచ్యుతగా బిందుమతి గోడ చతుర్థవాద ప్రహేళిక ప్రధానాధిపతి అంటాడు కాదంబరంలో ఒక చోట. సుందరక మహర్షి గారు గుజర అందరితో ఉంటాట. సుందరక మహర్షి గారు కవిత పోస్టు చేసేటప్పుడు ఏమేమి చేసేవాడయ్యా అంటే అక్షరచ్యుతగా ఒక అక్షరం తప్పించి చెప్పడం, వదిలేసి చెప్పడం, అక్షరచ్యుతగా మాత్రలు వదిలేయటము, రా దగ్గర రకారం పెట్టడము, ఇలాంటివన్నీ అన్నమాట. అర్థం మారిపోతుంది కదా అక్కడ అప్పుడు మాత్ర తగ్గితే అర్థం మారిపోట్లా. అవును, భాషణం ఉంది, మాత్ర తగ్గించేయండి, భాషణం అనండి ఏమవుతుంది చూద్దాం. అది చాలా అసహ్యంగా ఆపోజిట్ అవుతుంది. ఆపోజిట్ రాదు, భయంకరం వస్తుంది. భాషణం అంటే భాషణం అంటే మరగటం. భాషణం స్వరవ మరగటం భాషణం అంటారు. అర్థం మారిపోలా చాలా కనుక అటువంటి కూడా దాన్ని మాత్రాచ్యుతక తగ్గించేయటం. అక్షరచ్యుతక బిందుమతి గోడ చతుర్థ సున్నా లేకపోతే ఎక్కడ అక్కడ లేకపోతే సున్నా పెట్టడం, గోడ చతుర్థ పాద నాలుగో పాదం తగ్గించేయటం, ఇలాంటివన్నీ ప్రహేళికలతో కూర్చునే వాట సుందరక మహారాజు గారు చేస్తుండే వాట. అలాగా అప్పుడు మనం కవి యొక్క గొప్పతనం అనుకోవాలి, కవి జాతీయం అనుకోవాలి తప్పించి. కవికి తెలియదు, మర్చిపోయాడు, మనకు వచ్చిన జ్ఞానం గొప్పతనం అనుకుని వాళ్ళ పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు మనం అవమానం చేసుకున్నాం, అదిగా గొప్పతనం పోకూడదని చెప్పడం కోసంగా ఇవన్నీ అత్యాహారం తెచ్చుకోవాలి మనము లేకపోయినా అని చెప్పడం కోసం చెప్పిన పదం ఇది. మనకి అత్యాహారం తెచ్చుకుంటాం మనం తద్విరోధస్య విరోధిత ఏవా నిషేధ్యత్వాత్, కాబట్టి ఇది కూడా దోషమే. నచ ప్రతిపక్షస్య ప్రకృతాపేక్షయ వర్ణ్యమాన అపి ఉత్కర్ష స్వాశ్రయ హంతృ హంతృతా మాత్రాదేవా ప్రకృతగతం ఉత్కర్షం అతిశయేత్ అతిశయేత్ అత దోషావహ ఇది వాచ్యం. అది కూడా చెప్తున్నాడు ఇక్కడ కాపుదామమ్మ, తర్వాత చూద్దాం ఆ పైన ఎంతవరకు యాదృశస్య ప్రతినాయక ఉత్కర్ష వర్ణనస్య తదవిభావక నాయక ఉత్కర్షాంగత సంపాదకత్వం తాదృశ్యస్య ఇష్టత్వాత్, అలాంటి అవటం చేత ఇష్టం అవటం చేత తద్విరోధన ఏవ నిషేధ్యత్వాత్ అంతవరకు చెప్తాం. తర్వాత స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. శుభం భూయాత్. ధన్యవాదః. ఏమది కొత్త రకం పాఠం వింటాం రేపటి నుంచి? అలాగా అనంత కృష్ణ గారు మొదలెడతారు. శుభం. వచ్చాడా? కూర్చుంటాడు, నువ్వు కూర్చోడు. చూసుకుంటూ